हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल राजेंद्र नोतिंगी। फ्रेंड्स, ఈ రోజు టైం వచ్చేసి 19th January 2022, టైం వచ్చేసి మార్నింగ్ 9 o'clock అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ అప్డేట్ వెర్షన్ గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలి అనే దాని గురించి అయితే ఇంతకు ముందు వీడియోలో చెప్పాను. అయితే చాలామంది ఎంపిన్ టీపిఎన్ అనేది క్రియేట్ చేసుకుని మర్చిపోతున్నాం అని అయితే చెప్తున్నారు. ఫర్గాట్ కొట్టడం ఏ విధంగా రీసెట్ చేసుకోవాలి అనే దాని గురించి అడుగుతున్నారు. చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి. అయితే దీంట్లో మనం రిజిస్టర్ అయ్యేటప్పుడే ఎంపిన్ టీపిన్ మనం క్రియేట్ చేసుకునేటప్పుడే మనకి 3 security క్వశ్చన్స్ అయితే అడుగుతుంది కదా. ఆ 3 security క్వశ్చన్స్ అనేది కంపల్సరీగా మనం ఒక డైరీలోనో లేకపోతే వేరే మన సెక్యూర్ ప్లేస్లో అయితే కనుక వాటిని రాసుకుని పెట్టుకోవాలి. మొబైల్లోనే ఒక లాగ్ యాప్లో యూస్ చేసుకుని మనం సెక్యూర్ ప్లేస్లో పెట్టుకుంటే మనం ఒకవేళ మన ఎంపిన్ టీపీని మర్చిపోయినా సరే మనం ఈ 3 security క్వశ్చన్స్తో కనుక మనం ఈజీగా రీసెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం ఎంపిన్ టీపీని మర్చిపోయి మనం పెట్టుకున్న 3 security క్వశ్చన్స్ కూడా మర్చిపోతే కనుక కంపల్సరిగా మనం బ్యాంకుని అయితే కనుక అప్రోచ్ అవ్వాల్సి వస్తుంది. బ్యాంకుని అప్రోచ్ అయితే వాళ్ళు మళ్ళీ హెచ్ఓకి రిక్వెస్ట్ పెడతారు, మళ్ళీ హెచ్ఓ వాళ్ళు రీసెర్చ్ చేస్తారు. ఇదంతా కొంచెం కాంప్లికేటెడ్ ప్రాసెస్. మనం బ్యాంక్ వెళ్లకుండా మనం ఇంటి దగ్గర ఉండి ట్రాన్సాక్షన్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి మనం క్రియేట్ చేసుకునేటప్పుడే ఆ పాస్వర్డ్స్, ఆ మొబైల్ నెంబరు, ఇంకా ఆ సెక్యూరిటీ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా 3 security క్వశ్చన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకుని మనం రాసిపెట్టుకోవాలి. అలా ఉన్నప్పుడే మనం బ్యాంక్ వెళ్లకుండా ఈజీగా మనం రీసెర్చ్ చేసుకోవచ్చు. సో ఇది ఈ విధంగా కామెంట్స్ అయితే చాలామంది అయితే కనుక ఫర్గట్ పాస్వర్డ్ ఎట్లా అని అడుగుతున్నారు. మెయిన్ ఈ విధంగా అయితే కనుక 3 security క్వశ్చన్స్ ఉంటేనే చేసుకోగలం, లేకపోతే బ్యాంక్ని అయితే కంపల్సరీగా అప్రోచ్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్. ఇంకొకటి, మనం ఈ మొబైల్ బ్యాంకింగ్లో ఈ డిపాజిట్ అనేది అయితే కొత్త ఫెసిలిటీ వచ్చింది. అంటే చాలా ఫెసిలిటీస్ అయితే వచ్చినాయి, పాత మొబైల్ కంటే అప్డేట్ అయిన వెర్షన్లో చాలా ఫెసిలిటీస్ అయితే వచ్చినాయి. దీంట్లో ఈ డిపాజిట్స్ అని చెప్పి ఒకటి వచ్చింది, వన్ ఆఫ్ ద ఫెసిలిటీ అది. అయితే ఈ డిపాజిట్ అనేది ప్రస్తుతానికి మనం ఓపెన్ అయితే చేసుకోగలుగుతాం. అంటే మన సేవింగ్ అకౌంట్లో 1 lakh rupees ఉన్నాయంటే మనం బ్యాంక్ వెళ్ళి మళ్ళీ ఓపెనింగ్ ఫామ్ రాసి మళ్ళీ దానికి వోచర్స్ అన్నీ రాస్తే అప్పుడు మనకి ఒక బాండ్ అయితే ఇస్తారు. అయితే ఈ డిపాజిట్ అనే ఈ ఫెసిలిటీలో ఏంటంటే మనం బ్యాంక్ వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండి మన సేవింగ్ అకౌంట్లో 1 lakh rupees ఉంటాయి కనుక 1 lakh rupees ఈజీగా మనం ఈ డిపాజిట్ అని కొట్టి మనం క్రియేట్ చేసుకుంటే ఎన్ని రోజులు చేయాలి, దానికి టర్మ్ ఎంత, ఇవన్నీ చూసుకుంటే కనుక ఆటోమేటిక్గా మనం సబ్మిట్ చేస్తే మనకి అకౌంట్ నెంబర్ వచ్చేస్తుంది. బాండ్ కూడా అంటే బాండ్ రాదు కానీ మనకి ఈ డిపాజిట్ అయితే కనుక మనకు వచ్చేస్తుంది. అంటే మనం 1 lakh ఫిక్స్ చేస్తే 5.75 ఇంట్రెస్ట్, ఇంకన్నీ కూడా మనకి ఆటోమేటిక్గా మనం డిపాజిట్ చేసినట్టు వచ్చేస్తుంది. అయితే ఆ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు, కానీ ఆ అకౌంట్ని అయితే మనకు ప్రస్తుతానికి క్లోజ్ చేసుకునే ఫెసిలిటీ అయితే ఇవ్వలేదు. అంటే ఇంకా అప్డేట్ చేస్తున్నాం మాత్రం, మేబీ 1 or 2 weeks కూడా అది కూడా రావచ్చు. మనం ఈజీగా ఇంటి దగ్గరే ఉండి మనం ఫిక్స్ చేసుకోవచ్చు, దాని ఇంటి దగ్గర నుంచి క్లోజ్ చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో ఇంటర్నెట్ బ్యాంకింగ్ కూడా వచ్చింది కదా ఫ్రెండ్స్, ఇంత ఆల్రెడీ వచ్చింది, అది చాలామంది యూజ్ చేస్తున్నారు. అయితే ట్రాన్సాక్షన్స్ లిమిట్స్ అయితే ఉన్నాయి. అయితే అది ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలనేది కొంతమందికి తెలియట్లేదు. అది ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.